రాజకీయ విధానంపై స్పష్టతకు వచ్చారా? వ్యూహాత్మకంగా పొత్తులు పెట్టుకుని బలం పెంచుకుంటూనే అసలు టార్గెట్ ను గురిపెట్టారా? ఇంతకాలం ప్రతిపక్ష నేత మీద ఆచితూచి స్పందించినా ఇప్పుడు నేరుగా అటాక్ చేయబోతున్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటంపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి పొత్తుల కోసం తీవ్రమైన ఒత్తిళ్లొచ్చినప్పటికీ ఆయన జూనియర్ పార్ట్నర్ గా ఉండేందుకు అంగీకరించలేదు. కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఓ ప్రధాన పోటీదారుగానే బరిలో నిలిచారు. కలిసి పనిచేద్దామని గతంలో చంద్రబాబు నాయుడు నేరుగా పిలుపునిచ్చారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని టీఆర్ఎస్ నేతలు రాయబారం చేశారని నేరుగా పవన్ కళ్యాణే ప్రకటించారు. అలాంటి ఒత్తిళ్ల మధ్య పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలతో కలిసి తనను ఎవరూ తక్కువ అంచనా వేయలేరని నిరూపించేలా వీలైనంత బలమైన అభ్యర్థుల్నే బరిలో నిలిపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ విధానాన్ని మరింత స్పష్టంగా ప్రజల ముందు ఉంచాల్సి ఉంది. ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఎప్పటికీ జూనియర్ పార్ట్నర్లాగే ఉండేవారు. స్వయంగా పోటీ చేస్తుండడం వల్ల ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాన్ని అట్టిపెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రాంతీయ పార్టీ ఏదైనా వరుసగా రెండోసారి ఓడిపోతే ఆ పార్టీ మనుగడ సాగించడం అన్నది అంత తేలిక కాదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు క్లారిటీ ఉంది. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ ఎన్ని సీట్లు సాధించిందన్న విషయం చూసుకోకుండా ప్రభావవంతమైన ఓట్ల శాతం సాధిస్తే అదే తన రాజకీయ భవిష్యత్కు పునాది అని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో భిన్న వర్గాల మద్దతును కూడగట్టుకునేందుకు బీఎస్పీతో పొత్తులకు వెళ్లారు. కమ్యూనిస్టులతో కలిసి కూటమి కట్టారు. ఫలితంగా జనసేనకు వచ్చే ఓట్ల శాతంలో మెరుగుదల కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. పద్ధతిగా వచ్చే ఎన్నికల తర్వాత బలమైన శక్తిగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూనే తన రాజకీయ టార్గెట్ ను కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇంతకాలం ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కాస్త సాఫ్ట్ గా స్పందించేవారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు కూడా సంయమనం పాటించారు. కానీ ఐదో ఆవిర్భావ దినోత్సవం నుంచి రూటు మార్చారు. నేరుగా పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ సాయంతో ఎన్నికల సమరం చేస్తోన్న జగన్మోహన్ రెడ్డి తీరును సమర్థంగా ప్రజల ముందు ఉంచారు. అదే సమయంలో ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించాల్సిన అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. కోడికత్తి ఘటన విషయంలో జగన్ చేసిన రాజకీయాలను సూటిగానే విమర్శిస్తున్నారు. అంతేగాని చిన్న కోడికత్తి గుచ్చుకొని భుజం మీద దిగిందని చెప్పి ఓ గగ్గోలు పెట్టే కాదు. కోడికత్తి గుచ్చుకుంటే కూడా దాన్ని ఒక పెద్ద కోడికత్తి గుచ్చుంది, కోడికత్తి గుచ్చుకుంది 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 గుచ్చుకుంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఓ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారని, ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే ఓసారి ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి బయటపడడం అంత తేలిక కాదు. పైగా ఆయన ఇమేజ్ కూడా కాస్త వయలెంట్ గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు తానే ప్రత్యామ్నాయమని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలను అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని భావించొచ్చంటున్నారు. మాయావతి మద్దతు తీసుకోవడం ద్వారా దళిత ఓట్లను తనవైపు తిప్పుకొని కింగ్ మేకర్ గా మారాలన్నది పవన్ వ్యూహం. అలాగే లెఫ్ట్ పార్టీలు బలహీనపడినా వారికి కొంత స్థిరమైన ఓటు బ్యాంక్ ప్రతి నియోజకవర్గంలోనూ ఉంది. వారి ఓటింగ్ కూడా కలిసి వస్తుంది. ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అవుతుంది. ఓటు బ్యాంక్ సంఘటితమైతే అంతిమంగా లాభపడేది జనసేన పార్టీనే. జనసేనను ఇప్పటికిప్పుడు అధికారంలోకి తెచ్చేయాలని పవన్ కూడా అనుకోకపోవచ్చు. కానీ గెలుపు కోసం కాదని ప్రజల్లోకి సంకేతాలు వెళితే సీరియస్నెస్ పోతుంది. అందుకే ముఖ్యమంత్రి అవుతానని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఏపీలో ప్రతిపక్షానికి తాను ప్రత్యామ్నాయం ఉన్నానని నిరూపించడమే కావచ్చన్న అభిప్రాయం ఏర్పడుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి పోలరైజ్ అయినట్లు కనిపించింది. జనసేన ఒక్కటే బరిలో ఉంటే అసలు పరిగణలోకి తీసుకునేవారు కాదు. ఇప్పుడు దళితులు కమ్యూనిస్టుల మద్దతుతో ఆయన ఓ ప్రభావవంతమైన శక్తిగా కనిపిస్తున్నారు. నేరుగా జగన్ ను అటాక్ చేస్తూ తనదైన రాజకీయాన్ని చేస్తున్నారు. ముందు ఇదే చేసి రాజకీయంగా తన స్థానమేంటో నిరూపించుకునే అవకాశం కనిపిస్తోంది.